నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ అధిక మాసంలో వచ్చే ఏకాదశి విశిష్టత తెలియజేయండి అలాగే దాన్ని పరమ ఏకాదశి అని కూడా అంటారమ్మా ఇప్పుడు మనకు అధిక మాసం శ్రావణ మాసం ఉంది కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు మనకుండే ఇరవై నాలుగు ఏకాదశులకి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క పేరు ఉంటుంది అలాగే పరమ ఏకాదశి ఈ రోజున దాన చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి దరిద్రులు ధనవంతులు కావాలి అంటే పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి దీనికి వ్రత కథ కూడా ఉంది కటిక దరిద్రుడైన ఒక అతను చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు కొడుకుని విదేశాలు అంటే ఒకప్పుట్లో పక్క ఊరిని పక్క రాష్ట్రాన్ని కూడా విదేశం అనేవాళ్ళు పంపిస్తే అక్కడ ధనాన్ని సంపాదించుకొని వస్తాడేమో అని ఆలోచిస్తుండగా కౌంటిల్య మహర్షి వీళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి ఈ పరమ ఏకాదశి గురించి ఆయనకు వివరించి దీన్ని ఆచరించమని చెప్పాడు దీన్ని ఆచరించిన ఆయన అపర కుబేరుడైపోయాడు ఆయన దరిద్రం మొత్తం తొలగిపోయింది అంటే పాప నిర్మూలన జరిగింది పాప నిర్మూలన జరిగింది అని అంటే ఇంకేముంది మనకి పాపం లేకుంటే అంత అదృష్టమే కదా అలా ఈ పరమ ఏకాదశి రోజున ఆయన ఆచరించటం అంటే ఏ విధంగా ఏం చెయ్యాలి ఏకాదశి తెల్లవారుజామునే లేవటం ఇల్లంతా శుభ్రం చేసుకోవటం గుమ్మం మాత్రం తప్పకుండా పూజించాలి ఇంటి ముందు ముగ్గు ఉండాలి అలాగే మనం శుచి తలస్నానం చేయాలి ఉతికిన వస్త్రాలు ధరించాలి ఎవరైనా చేసుకోవచ్చు అమ్మా ఎవరైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఉతికిన వస్త్రాలు ధరించాలి లేదు పట్టువు ఉన్నాయి మేము పట్టువి ధరిస్తాము అంటే పట్టు వస్త్రాలు ధరించవచ్చు కట్టిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అలా అతను కౌండిల్య మహర్షి చెప్పిన వ్రత విధానాన్ని ఆచరించాడు ఎలా ఇలా అనమాట పట్టు వస్త్రాలు ధరిస్తారా ధరించండి మహావిష్ణువు చిత్రపటం ఉంటే లేదు మహావిష్ణువు చిత్రపటం లేదు మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంటే ఆయనే మహావిష్ణువు ఆయనకే ఆరాధన ఏ విధంగా తులసి దళాలతో మాలని అల్లి ఆయనకు వెయ్యాలి అలాగే ఈరోజున పరమ ఏకాదశి అంటున్నాం కదా ముందు రోజే ఇరవై ఒక్క యాలకల్ని తీసుకొని పెద్ద పెద్దవి తీసుకొని మాలగా కుచ్చాలి కొంచెం నానాయి అని అంటే కుచ్చడానికి సులువు అవుతుంది ఎండిని అనుకో కూచితే విచ్చుకొని పోతాయి కొంచెం ఒక పావు గంట నానబెట్టి అవి మాలలాగా కుచ్చి ఆ మాలని తులసి దళ తులసి మాలతో పాటు స్వామివారికి ధరింపచేసి విష్ణు సహస్నామం చదవటం విష్ణు అష్టోత్తరం తులసి దళాలతో ఈ మాసంలో వచ్చే పువ్వులతో అర్చించటం స్వామివారికి మనం ఏం ప్రసాదం పెడతాము అంటే రోజున ఉపవాసం చేయాలి కదా ఏకాదశి ఏకాదశి ఉపవాసం చేస్తాం కాబట్టి గుగ్గుళ్ళు ఏవైనా అలసందలు శనగలు పెసలు ఇలాంటి గుగ్గుళ్ళు ఏవైనా ఉడకబెట్టి దీంతో పాటు పానకాన్ని పెట్టి స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి చెప్పుకోవాలి స్వామి నా ఇలా ఉంది నేను సుఖ సంతోషాలతో ఉండాలి సుఖ సంతోషాలతో ఉండడానికి ఎంత ధనం అవసరమో అంత ఇవ్వు చాలు నాకు ఎక్కువ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే దోచుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు మనకే అపాయం ధనం ఎక్కువైనా కూడా అంత ఇవ్వు అని చెప్పి స్వామివారికి మొక్కుకొని ఆ తర్వాత ఉపవాస దీక్షను ఆచరించాలి ఏ విధంగా మనం ప్రసాదం పెట్టాం ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఏమీ భుజించకుండా పళ్ళు పాలు తీసుకుంటూ మౌనంగా ఉంటూ విష్ణు స్మరణ ఎవరికి ఏ దేవుడు ఇప్పుడు కృష్ణుడి ఇష్టం ఉంటుంది కృష్ణ నామస్మరణ రాముడి ఇష్టం ఉంటుంది శ్రీరామనామస్మరణ అలా నరసింహస్వామి నామము అలా ఏదో ఒకటి ఆ రోజంతా నామో జపం చేయాలి అలాగే దాన ధర్మాలు చేయాలి కనీసం ఒక్కళ్ళకి భోజనం పెట్టించినా చాలు ఈరోజు మనం ఇంట్లో అన్నం పప్పు ఒక కూర పెరుగు ఈ మూడే చాలు ఎక్కువ ఒక్కరు మాకు అంతకంటే స్తోమత లేదు అనుకున్న వాళ్ళు భోజనం ఆ భోక్తకి భోజనం పెట్టి వారిలో మహావిష్ణువుని చూస్తూ వాళ్ళకి తాంబూ తాంబూలాలనిచ్చి సత్కరించి పంపాలి లేదు ఇంకా ఇహపర సౌఖ్యాల కోసం చేస్తూ ఉంటే అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం జలదానం ఏమైనా దానం చేయొచ్చు వైద్యపరంగా ఇప్పుడు హాస్పిటల్స్లో పళ్ళు పంచవచ్చు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి చూపించి మందులు కొనివ్వటం ఇలాంటివి చేస్తే మనకి అంటే ఎంత ధనమున్నా అనారోగ్యం ఉంటే మనకి వృధా అది ఎవరు కోటీశ్వరుడు అంటే ఈ రోజుల్లో ఆరోగ్యం ఉన్నవాడు అంతే కాబట్టి ఆ ఆరోగ్యం బాగా ఉండాలి అంటే వైద్యపరమైన దానాలు మనం చేయాలి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళటం చూపించడం ఫీజు కట్టి మందులు ఇప్పించటం మళ్ళీ తర్వాత వాళ్ళ బాగోగులు చూడటం ఆహారం పెట్టించటం అంటే పౌష్టిక ఆహారాన్ని వాళ్ళకి పెట్టడం ఇలాంటివన్నీ కూడా మంచిది ఇంకా గోదానం చేస్తే ఇంకా దానికి మించిన ఫలం ఇంకేమీ లేదు కూష్మాండ దానం గుమ్మడికాయని కూడా అంటే ఈ మాసంలో రాదు కాకపోతే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు గుమ్మడికాయలు కూడా వస్తున్నాయి కూష్మాండ దానం ఇస్తే భూదానం అంటే భూ గ్రహాన్ని దానం ఇచ్చిన ఫలితం వస్తుంది ఈ విధంగా ఈ పరమ ఏకాదశిని ఆచరిస్తే విష్ణు ఆలయాల్ని కూడా దర్శించాలి విష్ణు ఆలయాలు వెంకటేశ్వర స్వామిది కానీ రామాలయం కానీ కృష్ణాలయం కానీ దర్శనం చేయటం అక్కడ దాన ధర్మాలు చేయటం మౌనంగా ఉంటూ ఆయన నామస్మరణ చేస్తూ మనం ఈరోజు చేసే ప్రతీ పని కూడా మంచిదై ఉండాలి పరులకు ఉపకారం చేసేదిగా ఉండాలి అలా చేస్తూ అబద్ధాలు అంటే నిజాలే మాట్లాడుతూ అంటే ఎందుకు ఈ ఒక్కరోజు అంటే ఒక్కరోజు చేస్తే మరుసటి రోజు మనకు అది అలవాటు అవుతుంది కాబట్టి ఆచరించమని చెప్తా ఈ విధంగా చేస్తే రాత్రి జాగరణ చేయాలి పరమ ఉన్న విశిష్టత ఏంటిదంటే ఇవన్నీ చేస్తూ రాత్రి జాగరణ చేస్తే సంపూర్ణమైన ఫలితాలు మన కోరికలన్నీ నెరవేర్చుకునే ఏకాదశి కాబట్టి మనం ఏవైనా సంపాదించుకునే మన దరిద్రాన్ని మొత్తం పోగొట్టుకునే ఏకాదశి కాబట్టి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది కాబట్టి ఈ పరమ ఏకాదశిని మనకి ఇప్పుడు వస్తుంది కాబట్టి అధిక మాసం వచ్చింది అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ విధంగా చేసుకుంటే అంటే మనకి పుత్రద ఏకాదశి ఉంది నిజశ్రావనంలో అధిక మాసంలో వచ్చే ఏకాదశిని మనం ఆచరిస్తాం కాబట్టి ఈ విధంగా ఏ నక్షత్రాలు ఏ రాసులో వాళ్ళైనా అద్భుతంగా వినియోగించుకునే ఏకాదశి రోజు అలాగే మా ధన్యవాదాలు నమస్తే